హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన తాజా వార్త మీకోసమే. ఎట్టకేలకి మనకి కరోనా నుంచి విముక్తి కలిగినట్టే ఉంది కొంచెం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, హైదరాబాద్ నగరంలో మనకి ఇప్పుడు సినిమా హాల్ కూడా తెరుచుకున్నాయి. అందరూ చాలా ఉల్లాసంగా సినిమా హాల్కి వెళ్దాం అనుకుంటున్నారు కదా, కానీ కొన్ని మాత్రం తప్పకుండా పాటించాలి. నోస్ మాస్కు, శానిటైజరు, అవి తప్పకుండా మనం పాటిస్తేనే సినిమా హాల్లోకి ఎంట్రీ. నో మాస్క్ నో ఎంట్రీ అని బోర్డు పెట్టి చూపిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. చూడండి రోడ్ల మీద జనాలు బాగా తిరుగుతున్నారు, కానీ మాస్క్ లేకుండా కూడా తిరుగుతున్నారు. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా, ఎవరు సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళకి, ఎవరు సెల్ఫ్ సేఫ్టీ వాళ్ళకి ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మాస్క్ ధరించి తిరగండి. చూడండి, నో మాస్క్ నో ఎంట్రీ అని పెట్టారు కాబట్టి మీరు కానీ సినిమా హాల్కి వెళ్ళాలంటే తప్పకుండా మాస్క్ పెట్టుకొని వెళ్ళాల్సిందే. జాగ్రత్త సుమా. బస్సులు, రైళ్ళు, సినిమా హాళ్ళు అన్నీ తెరుచుకున్నాయి ఎట్టకేలకి కాబట్టి ఎంజాయ్ చేయండి, వద్దని లేదు. చూడండి లైటింగ్స్తో ఎలా కలకలలాడిపోతుందో, ఆఫ్టర్ లాంగ్ టైం కదా, సినిమా చూడక చాలా రోజులైంది కదా కాబట్టి తప్పకుండా చూడాలని చాలామందికి ఉంటుంది. కానీ సేఫ్టీ ఆస్పెక్ట్స్ మాత్రం, సేఫ్టీ స్టాండర్డ్స్ని ఫాలో అయ్యి మాత్రమే సినిమాకి వెళ్ళండి. మీరు కానీ మీ ఫ్యామిలీ కానీ ఖచ్చితంగా సేఫ్టీతోనే వెళ్ళండి. సినిమా హాళ్ళు ఓపెన్ చేశారు కదా అని చెప్పేసి హ్యాపీ హ్యాపీగా సేఫ్టీ మర్చిపోయి వెళ్ళారు. తప్పకుండా నో మాస్క్ నో ఎంట్రీ అని పెట్టారు కాబట్టి మీరు మాస్క్ ధరించి వెళ్ళాల్సిందే. ఓకేనా ఫ్రెండ్స్? జనాలు తిరుగుతున్నారు, మనుషులు తిరుగుతున్నారు, అలాగే బస్సులు తిరుగుతున్నాయి, ఆటోలు తిరుగుతున్నాయి, అన్నీ తిరుగుతున్నాయి కాబట్టి వాటితో పాటు కరోనా కూడా తిరుగుతుంటుందని మర్చిపోకండి సుమి. కాబట్టి వీధులమ్మటే కరోనా కూడా, మనం ఎంత స్పీడ్గా తిరుగుతున్నామో అంత స్పీడ్గా కరోనా కూడా తిరుగుతుంటుంది. మళ్ళీ సెకండ్ వేవ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా బయట తిరిగేటప్పుడు తప్పకుండా సరిగా మాస్క్ మాత్రం ధరించండి. ఓకేనా? ఇది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి, ఎక్కడికి వెళ్ళినా బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించండి. చూడండి, సినిమా హాల్తో పాటు స్కూళ్ళు, కాలేజీలు, అలాగే ఇలాంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అన్నీ ఓపెన్లో ఉండడం వల్ల కరోనా కూడా విజృంభించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా మాస్క్ మాత్రం ధరించండి. ఎందుకు పదే పదే చెప్తున్నానని చెప్పేసి మీరు అనుకోవద్దండి, ఎందుకంటే ఎంతైనా మన సేఫ్టీ మనకే ముఖ్యం కాబట్టి ఎవరో వచ్చి మనల్ని పాటించడానికి క్వశ్చన్ వేయకూడదు. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.